Cinema ticketlu online low amite nastamentani prasnichindi AP High Court. Pannu Yagaveta Katadike Vidanamana Dharmasanam Prabhutvaniki notice lu jari chestundi. Cinema ticketlanu online lone ammalantu Prabhutvam techina jeevulanu saval chestu dakalaina petition pai High Court lo vicharana jarigindi. Ee sandarbhanga online lo ticketlu vikrayinchatamlo tappe undani Dharmasanam prasnichindi. Pannu Yagavetanu kattadi chesenduke ee vidhanamani perkundi. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలు కల్పిస్తూ డిసెంబర్ 17న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 142ను జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ తరపున మంజిత్ సింగ్ మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయిస్తే గుత్తాధిపత్యానికి దారితీస్తుందన్నారు పిటిషనర్ల తరపు లాయర్. ప్రభుత్వ నిర్ణయం థియేటర్ యాజమాన్యాల ప్రాథమిక హక్కులను హరిస్తుందని వాదించారు. చాలామంది ప్రేక్షకులకు ఆన్లైన్ విధానంలో టికెట్లు కొనుగోలు చేయడం తెలియదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తే హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ఆన్లైన్ గురించి ప్రజలకు తెలియదు అనుకోవడం పొరపాటని పిటిషనర్కు సూచించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.